వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కార్యక్రమం ఇవాళ నుంచి కాదు, ఎప్పటి నుంచో ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం వారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారని ఒకసారి చూసుకోండి. మీరందరూ కూడా కాంగ్రెస్ వారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఎన్ని ప్రెస్ మీట్లలో జగన్మోహన్ రెడ్డి పేరు ఉచ్చరించుకోకుండా మాట్లాడారు. ప్రతి ప్రెస్ మీట్ లోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఇవాళ నేను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, చాలా మంది ఇవన్నీ గురించి మాట్లాడుతూ ఉంటే, నేను మాట్లాడుతూ ఉంటే మీడియా మాట్లాడటం లేదు, రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు పట్టించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్ అని చెప్పండి అని ఎందుకు చెప్తారు వాళ్ళందరూ? వాళ్ళకందరికీ ఏం పని? నీకు పిచ్చి బాగా ముదిరింది కాబట్టి నువ్వు మాట్లాడతావు, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ. నీతో పాటు ఇంకొక పిచ్చి ముదిరిన ఆయన హనుమంతరావు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వీరశివారెడ్డి గారు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో, అలాగే రేణుకా చౌదరి ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఇలా పిచ్చి ముదిరిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యో సాగుతుంది, పిచ్చి కుదిరింది రోకల మెడక చుట్టమన్నారంట. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనచాలనేటువంటి ఒక ప్రయత్నం చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు స్థాయి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు నిజంగా ఇలాంటి వ్యవహారాలన్నీ మాట్లాడదలుచుకుంటే నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరు మీ హయాంలో మీ ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరిగాయి? వంగవీటి మోహన్ రంగ హత్య ఎవరు చేయించారు? ఆ రోజున మీ మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయి? ఆరోపణలకు తగ్గట్టుగా మీరు ఆ రోజున విచారణ జరిపించుకోవడానికి సిద్ధపడ్డారా? అలాగే మల్లెల బాబ్జీ విజయవాడలో, అలాగే ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు, ఈ హత్యలన్నీ మీ హయాంలో జరిగాయి, మీ మీద డైరెక్ట్ గా ఆరోపణలు వచ్చాయి, మీరు విచారణ చేయించుకోగలిగారా ఆ రోజున? అంతేకాదు ఎలిమినేటి మాధవరెడ్డి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన మీద కక్షగట్టి మీరు చంపించారనే ఆరోపణలు వచ్చాయా లేదా ఆ రోజున? పరిటాల రవి మీద కూడా హత్య జరిగితే దాన్ని మీరే కావాలని చేయించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవి నిజమా అబద్ధమా తర్వాత విషయం. దాని మీద మీ ఆరోపణలకు మీరు నిలబడి విచారణకు సిద్ధమయ్యారా? ఆ రోజు సిద్ధం కానటువంటి పరిస్థితుల్లో మీరుండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 18 నియోజకవర్గాల ఎన్నికల తరువాత ఆయన చూస్తేనే భయం వేసే పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి చివరికి మీకు డిపాజిట్లు కూడా రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చినటువంటి ఈ తరుణంలో రాబోయే కాలంలో ఏమి చెప్పుకోవాలో అర్థం కానటువంటి దశలో ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఫ్రంట్ పేజీలో వచ్చింది ఈనాడులో, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కృష్ణ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడట. భాను తన రిపోర్టులో కృష్ణ గురించి చెప్పాడట, కృష్ణ ఈయన బంధం వేసుకుని అనేక భూదందాలు చేశారనేది విశ్వసనీయ వర్గాల కథనం అని చెప్పేసి ఈనాడు పత్రికలో రాస్తే, కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టుగా దాన్ని పట్టుకుని అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. అలాగే రామోజీరావు గారు కూడా ఇదీ సంగతిలో ఇవాళ ఒక కార్టూన్ వేశారు. ఏ వన్ అట జగన్మోహన్ రెడ్డి గారు, ఏ వన్ కి ఉప ఎన్నికల్లో ఏ వన్ కే మన ఓటు అని రాయాలనేది ఒక వ్యంగ్య ధోరణితో ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా రామోజీరావు గారు, మీ మీద 420 కేసులు ఉన్నాయి, అందువల్ల మీ పేపర్ ను 420 అని పిలిస్తే మీరు సహిస్తారా? ఒక నేరారోపణ చేయబడితే ఆ నేరారోపణ రుజువు అయిపోయినట్టుగా భావించేటటువంటి ఒక నీచమైనటువంటి ప్రచారం చేయడానికి ఇవాళ రామోజీరావు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, వారికి తోడుగా హనుమంతరావు గారు, వీరశివారెడ్డి గారు, గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు, వీరందరూ కలిసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని సైజు తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ మనసులో మాట అందరికీ అర్థమవుతానే ఉన్నది. అదేమిటంటే 18 ఎన్నికల తరువాత తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు ప్రజాదరణ లేదని అర్థమైన తరువాత ప్రజలు మిమ్మల్ని చీకొడతారు కాబట్టి ఇవాళే జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలనేటువంటి ఒక నీచమైన ఆలోచన చేసేటటువంటి క్రమంలో అక్కడ ఒక లింక్ ఉంది, ఇక్కడ ఒక లింక్ ఉంది అని సిబిఐ ఎంక్వైరీ ఇప్పటికే జరుగుతోంది. నేను మనవి చేస్తా ఉన్నా సిబిఐ ఎంక్వైరీ వేసుకోమని ఎవరు కాదన్నారు? సిబిఐ ఎంక్వైరీ వేసుకునే ముందు ఒక్కటే ఆలోచన చేయాలి, భానుమతి ఏమి ఆరోపణ చేసింది? సూరి హత్య కేసులో చంద్రబాబు నాయుడికి ప్రత్యక్ష సంబంధం ఉన్నదని సూరి భార్య డైరెక్ట్ గా ఆరోపణ చేస్తే కమాన్ రమ్మనండి, ఆయన ఆరోపణకి తగ్గట్టుగా సూరి హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారికి పాత్ర ఉన్నదో లేదో అనే అంశం మీద కూడా ఎంక్వైరీ జరిపించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా?
హతుడి భార్య స్వయంగా చెప్పింది. ఆ రోజు వంగవీటి మోహన్ రంగ భార్య స్వయంగా చెప్పింది. వారి మాటలన్నీ పక్కన పెట్టి దాని మీద మాత్రం ఈ ప్రభుత్వం మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనేటువంటి ఒక నీచమైనటువంటి కార్యక్రమంలో చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్నటువంటి అంశాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అలవాట్లు మనం చెప్పవలసిన అవసరం లేదు. ఆయన విశ్వాసఘాతుకానికి విశ్వరూపం చంద్రబాబు నాయుడు గారు, అవినీతికి నిలువెత్తు అద్దం చంద్రబాబు నాయుడు గారు, కుట్రలు కుతంత్రాలకి అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఈ విషయాలు నీతి వాక్యాలు ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే అర్థమవుతున్నది ఒక్కటే, ఆయనకి పదవి రాదని గ్రహించి ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి పిచ్చి మాటలు, స్థాయి తక్కువ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయాల్లో ఆరోపణలు చేసుకోవడం సహజం. ఆరోపణలు చేసినా అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలంటారు. అలాంటి ఆరోపణ